ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? ఇప్పుడే తొందరగా పెళ్లి చేసుకోవాలి అన్న ఆశపడ్డ అజిత్ రాము. సార్, నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు సార్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇప్పుడు నువ్వు పాడబోయేది డీజే టిల్లు సినిమా నుంచి, అది మెట్రో పాట. రెట్రో పాట బళా చాంగు బళా రాజా విక్రమార్క నుంచి. All the best. నాకైతే రాజా విక్రమార్క అదేనా ఫస్ట్ సాంగ్? అవును సార్. ఎంత డిఫరెంట్ గా ఉంది ఆ సాంగ్, అసలు నేను వినలేదు ఇంతవరకు. అండ్ దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ లాగానే ఉంది ఈ పాట. ఇప్పుడు నువ్వు డీజే టిల్లులో పాడిన దాంట్లో పల్లవి పాడు, రాజా విక్రమార్క పల్లవి పాడు. భళా చాంగు భళా మహారాజు కళా దొరికావు గురో దొంగోళ్ళ దొరో. ఓకే, ఇప్పుడు డీజే టిల్లులో ఎక్కడి నుంచి పాడు?
ఆరే చమ్కి షట్టు వీని గుంగురు జుట్టు అట్లా ఎల్లుండంటే స్టార్లెస్ సల్లం కొట్టు అట్లాగే ఉంది. యాక్చువల్లీ ఇంతకు ముందు పాట వేరేలాగా, అది వేరే దాని ఇన్స్పిరేషన్. అది ఓకే, బట్ సో ఇప్పుడు లోస్ అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లెండింగ్ రెట్రో అండ్ మెట్రో కదా. సూపర్బ్, సూపర్బ్ రెండిషన్, సూపర్బ్ బ్లెండ్. కంటిన్యూ మ్యామ్. సూపర్బ్ నాన్న, చాలా 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 బాగుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ రాజా విక్రమార్క పాట నువ్వు పాడావు కదా, అది ఫస్ట్ టైం ఎవర్ నేను కాంపిటీషన్లో విన్నాం. ఇంతకుముందు ఎక్కడా వినలేదు పాట. బట్ థ్యాంక్ యూ, అలా చాలా మందికి తెలియని పాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు కదా. Yes, ma'am. చాలా బాగుంది నాన్న. యాజ్ ఆల్వేస్ నీ కాన్ఫిడెన్స్, స్టేజ్ మీద నీ ప్రెజెన్స్, అన్నీ కలిసి ఈ పర్ఫార్మెన్స్ అదుర్స్. థ్యాంక్ యూ మ్యామ్. బాస్. హాయ్ సార్. హాయ్ బాస్. ఏంట్రా ఇలా పాడేసావు, ఆల్మోస్ట్ 100 ఇచ్చేలా పాడావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఈ కాన్సెప్ట్ నీకు ఎలా అర్థమైంది, ఈ కాన్సెప్ట్ గురించి చెప్పు. రెట్రో టు మెట్రో దీని గురించి నీకేం అర్థమైంది, ఎలా సెలెక్ట్ చేసావు, దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే ఏం చేయాలి మేము చెప్పరా. అంటే ఇప్పుడు రెట్రో అంటే పాత పాటల నుంచి కొత్త పాటలకి రావడం, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ మేజర్ మైనర్ ఇవి కూడా కొంచెం కష్టమే సార్. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ రెట్రో మెట్రో రౌండ్ మనం చేయడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా టిపికల్ గా ఉండే రౌండ్ ఇది. నువ్వేదైనా చెప్పు. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ సార్, వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ సో మచ్ సార్. అజిత్. నమస్తే సార్. నమస్తే. బాగా పాడేవరా. థాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు అంటే నాకు ఒకే పాటలా కనిపించింది, అంత బాగా పాడావు. థాంక్ యూ సార్. నేను చూస్తుంటే నాకేదో పొంగుకొస్తుంది లోపల నుంచి. ఒక్కటి చెప్తా. చెప్పండి సార్. మర్రి విత్తంతా ఉన్నావు, మర్రి చెట్టంతా పాడావు. ఆల్ ది బెస్ట్. ఇల్లు కూర్చో. సరే సార్, ఒక నిమిషం సార్. ఇప్పుడు ఏంటి, నాకు స్త్రీ మీద ఎటువంటి దురుద్దేశాలు లేవని చెప్పడానికి ప్రూఫ్ కోసం నేను ఇప్పుడు డైలాగ్స్ చెప్తున్నాను సార్. ఒక డైలాగ్ స్త్రీ మీద. వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఒకటి నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా. పర్ఫెక్ట్ గా క్యూ తీసుకొని వెళ్ళి కూర్చున్నావురా, లేకపోతే నేనే తొక్కేసి ఉండేవాడిని. విధ్వంసం నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడాగాలో డిసైడ్ చేసే చూపు.